చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం చెక్ పోస్ట్ సర్కిల్లో టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, దివంగత నేత ఎన్టీ రామారావు సినీ రంగంలో ఉండి పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ పెట్టి అనతి కాలంలోనే సీఎంగా ఎన్నుకోబడి ప్రజలకు ఆయన చేసిన సేవలకు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచి మహానేతగా ఎదిగారన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ నిరంతరం ప్రజాశ్రేయస్సు కొరకు పోరాడారని కొనియాడారు. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన అతి చిన్న కాలంలోనే ఒకే 8 నెలల కాలంలో ఆ రోజు ప్రభుత్వం చేపట్టడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించడం ముఖ్య ఉద్దేశం పేద బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరుగుతూ ఉందనేసి మన సినీ రంగంలో ఉన్న ప్రీతమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేదలకు కానీ రాష్ట్ర ప్రజలకు ఏదో ఒకటి మనం మేలు చేయాలంటే మన సినీ రంగంలో ఉంటాయలే ఏదో ఒక రాజకీయ పార్టీతోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు అనేక రకంగా జనతా వస్త్రాలు అయితేనేమి, ఎన్టీఆర్ కాలనీలు అయితేనేమి, పల్లెల్ని అభివృద్ధి చేయడం అయితేనేమి, ఆ రోజు కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా ఇబ్బందులు పడుతూ ఉంటే ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో దాదాపు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రాన్ని 2 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించినారు. మన ప్రియతమ